నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఊతల తెరకెక్కిస్తుండగా పూర్తి రా అండ్ రెస్ట్రిక్ట్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాతో నాని కూడా పానిండియా స్టార్ గా మారిపోయేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీచర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమాను మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ ను లక్నో పట్నంలో మార్చి 14న మధ్యాహ్నం 3:33 అనగా ఈరోజు మధ్యాహ్నం 3:33 స్థానిక ప్రతిభా థియేటర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నట్లు చిత్రవర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ యాసతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెస్ట్రిక్ లుక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లనుందని చిత్రవర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల బొమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చేర్కొని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాని కెరియర్ లో తొలి పానిండియా మూవీగా ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. మరి ఈ రోజు రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీక్ష టీవీ.